మనసు మంజుష వేరే వాడు సెలెక్ట్ అయితే దొంగతనంగి వెళ్లి వాడి ఫోటో తీసి నా ఫోటో పెట్టా ఓకే నౌ లెట్స్ వెల్కమ్ ఆడిషన్ మిస్ అయిన పర్సన్ ని బ్రో నైస్ టు మీట్ యు ఇప్పుడు వచ్చేస్తున్నాడు మన వీపీ గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ సౌండ్ ఆఫ్ సౌండ్ ఆఫ్ చేస్తే నవ్వు రాలేదు ఇదిలా నాకు చేయడానికి చాలా కోపం వస్తుంది రచ్చిపోతాం బ్రదర్ ఎంజాయ్ చేయడానికి వచ్చాను ఇలాంటి జంతువులు ఇక్కడ ఉండకూడదు అందుకోసం వాడిని తీసి జైల్లో వేయండి అమ్మయ్యా థాంక్యూ మాస్టర్ ఫైనల్లీ ఒక మంచి డెసిషన్ మాస్టర్ తీసుకున్నారు ఈ రోజు అంతే అంత ఇదిలా వద్దు లోపలేలు ఏయ్ ఒక మగాన్ని ఒక ఆడావిడి నీ ఎవరు నీ మగాన్ని ఎవరురా చెప్పారు పోరా మాస్టర్ ఎప్పుడెప్పుడు డెసిషన్ తీసుకుంటారా భాస్కర్ విషయంలో అని చెప్పి వెయిట్ చేసాము ఫైనల్లీ సూపర్ డెసిషన్ మాస్టర్ ఐ యామ్ వెరీ హ్యాపీ ప్లీజ్ మాస్టర్ ఇది టెలికాస్ట్ అవగానే నా ఫ్యాన్స్ వచ్చి కటకటాలు బద్దలు కొట్టి లాక్కెళ్తారు కటకటాలు ఐ విల్ సీ యు ఆల్ యువర్ ఎండ్ ఎందుకు ఓవర్ చేస్తా థాంక్యూ ప్రసాద్ నీ టాస్క్ అయిపోయింది ఇంకా కూర్చోవచ్చు పిచ్ పిక్స్ లోకి వెళ్తే ఏముంటుంది చెప్పండి నో స్పీక్ ఓన్లీ లుక్ మరి స్కిట్ ఎలా ఉంటుందో చూద్దామా లెట్స్ వెల్కమ్ దర్ ఎంట్రీ సాంగ్ ఏం కావాలని అడిగారు మిమ్మల్ని చూపించి మీకు తగ్గ సాంగ్ ఏమన్నాను ఈ సాంగ్ వేశారు మరి ఈ చిన్న పాటలు కాకుండా వేరే పాటలు లేవా అంతకు ముందైతే అసలు ఏమీ లేదు అన్న సాంగ్ ఏదో అన్నారు ఐ లవ్ యు బంగారు ఐ టు లవ్ యు బంగారు నిజంగా నీ కోసం నేను ఏదైనా చేసుకుంటాను మనం పెళ్లి చేసుకుందామా ఆ ఓకే మరి పెళ్లి తర్వాత ఇది కదా మనం ఎప్పుడు చేసుకుందాం పెళ్లి చెప్పు కానీ నేను పెళ్లి చేసుకోలేదు ఎందుకు బేబీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఫైమా అని ఓకే చాలా మంచిది ఓకే అయితే తన లవర్ తనకి హ్యాండ్ ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పటి నుంచి పిచ్చిది అయిపోయింది అది మామూలు మనిషి అయితే కప్ప మనం పెళ్లి చేసుకోలేము పెళ్లి తర్వాతది కూడా ఉండదు ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎక్కడ ఉంది ఇంతకి ఇక్కడ ఎక్కడో ఉంటది ఏ చూడడానికి అలా ఉంటది కానీ అది చాలా మంచిదండి ఇప్పుడు దానిని లవ్ చేయమంటావా అది మామూలు మనిషి అయితేనే మన పెళ్లి పెళ్లి తర్వాత నీకు పిచ్చి పట్టిందా నా మనసులో నువ్వు తప్ప వేరే ఆడది లేదు అవునా మరి షబీనా రాజేష్ లేడీ కట్టపై సిట్లోనే ఉంటున్నాను రాజేష్ నువ్వు మామూలు అయ్యావు కదా మామూలు అయిపోయాను
గుడ్ గుడ్ బై బా నీతోనే ఉంటా నీతోనే ఓకే రాజీ ఓకే ఉంటా ఉంటా రాజీ గచ్చి కుక్కల మీద పడ గచ్చి కుక్కల మీద పడ కామెడీ ఉందా చూద్దాం లెట్స్ వెల్కమ్ దెం మాస్టర్ నేను ఒక మంచి సినిమా తీయబోతున్నాను మాస్టర్ ఈ సినిమాతో మీతో శబ్బాష్ అనిపించుకుంటా సినిమాతో ఈ స్కిట్ తో అరే స్కిట్ పేపర్ ఇవ్వరా ఇదిగోండి సార్ ఏంట్రా స్క్రిప్ట్ లో ఉల్లిపాయ పెట్టావు మీరే కదండి స్క్రిప్ట్ చూస్తే కంట తడి పెట్టాలన్నారు అవునా అందుకే పెట్టా ఏ రెడీగా ఉండరా భాస్కర్ పేరు వస్తున్నారా మీరు చాలా కష్టపడుతున్నారు కదా అసలు హిట్ కొట్టాలంటే ఏం ఉండాలి అక్కడ బుద్ధికి ఉండాలిరా కర్మరా బాబు మీరు రీసెంట్ గా నా పెళ్ళం అనే సినిమా తీశారు కదా దాని రిజల్ట్ ఏమైంది ఏమైంది నా పెళ్ళం నాకు విడాకులు ఇచ్చింది దేనికి సార్ నేను బాగా ప్రమోషన్ చేశాను సార్ నా పెళ్ళం నేడే చూడండి నా పెళ్ళం నేడే చూడండి అంటే అందరు ఇంటికి వచ్చారు నీ పెళ్ళని అలా చూడని చెప్పి నీ పక్కన ఇంట్లో పోయి అన్నర్ పెళ్ళని చూస్తున్నావు
ఇప్పుడు సినిమా టైటిల్ ఏంటండి? చెప్పను. ఏ చెప్పా? అస్సలు చెప్పను. చెప్పాయ బాబు. అదండ టైటిలే చెప్పను. మాస్టర్ తెలిసింది, మాస్టర్ తెలిసింది. సర్లే గాని ఇంతకీ మన హీరో వాళ్ళు ఏరి. హలో, అయ్యా సార్, హీరో వాళ్ళు వచ్చే వెహికల్ యాక్సిడెంట్ అయిందంట. నా లాస్ట్ మూడు సీన్లు అవి చేసుకుంటే అయిపోతుంది. అయ్యో వీళ్ళకి ఏమన్నా అయిందో ఏమో, ఒకసారి రారా వెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళొచ్చా మాస్టర్? ఏం కాలేదంట, కానీ పాప కొంచెం బ్రెయిన్ కు తలకు దెబ్బ తగిలి కాస్త మతిమరపు ఎక్కువైందంట. కాస్త తలనొప్పిగా ఉంది. ఆ ప్రొడక్షన్ అతను కాఫీ తీసుకురామన్న కాఫీ. నాకు కూడా ఒకటి, నాకు కూడా ఒకటి. ఏంటయ్యా ఇది సార్? చక్కెర తక్కువైతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చేసి వస్తాను సార్. కాఫీ మళ్ళీ పెట్టమంటే పెడతాను, కానీ నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి సార్. అయ్యా అయ్యా, ఓ ఇట్లా కదా అయ్యా అయ్యా వద్దయ్యా. నువ్వు హీరోవి? నేను హీరో? నాకు నమ్మకలేదు. హీరో సార్ మీరు, మీ మతిమరతో నన్ను చంపుతున్నారు. నేను హీరో? హీరో అండి. నా కాఫీ నేను తెచ్చుకోవాలి ప్రొడక్షన్ పై. తీసుకొచ్చే ముందు మీకు మంచి కాఫీ తీసుకొస్తాను. హీరోయిన్ కూడా పిలువురా. హీరోయిన్ వచ్చేమ్మా. ప్రొడ్యూసర్ గారు సరిగ్గా మాట్లాడండి దయచేసి. నేను డైరెక్టర్ అండి. మీరు హీరో, మీరు హీరోయిన్ తల్లి. ఏమ్మా ఏం చేస్తున్నా? ఊపడం అయిపోయింది సార్. పక్కన బాత్రూమ్స్ ఉన్నాయి కదా, అది కడిగేసి వస్తుంది సార్. తొందరగా కడిగేసిరా. ఈ అమ్మ కాడ మాట, నువ్వు హీరోయిన్ వే. ఏంటి హీరోయిన్? నా పక్కన హీరోయిన్ గా చేస్తూ చీపిరి చీపిరా. సార్ ఏం చేస్తున్నారు సార్? అంటే ఇక్కడ ఓడడం అయిపోయిన తర్వాత అక్కడ బాత్రూమ్ లైన్ క్లీన్ చేసి వస్తాను సార్. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ మీరు పక్కన పెట్టండి. మీరు రండి. మీ మతి మార్పు నాకు వచ్చింది కదా సార్. హీరో సార్? ఐఎమ్ హీరో. ఓకే ఓకే. మీరు హీరోయిన్ ఓకేనా? అరే నువ్వు పక్క ఫస్ట్ సీన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే సార్, హీరోయిన్ వచ్చేసి ఐ లవ్ యూ చెప్తారు, ఆమె ఐటీ లవ్ యూ చెప్తుంది. అప్పుడు ఇలా ఎత్తుకొని గాల్లో తిప్పేసి థ్యాంక్ యూ బంగారం అనాలి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ బంగారం. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఇష్క్ చేస్తున్నాను. బంగారం ఆగు, బంగారం నేను నిన్ను ఎత్తుకుంటాను. ఇది హీరోయిన్ తల్లి అండి. మీరు హీరో అండి, హీరోయిన్ అక్కడ ఉంది. చెప్పరా నువ్వెవర్రా? చెప్తే గిప్తే డైరెక్టర్ చెప్పాలి. నువ్వు చెప్పు సార్. లేడీ ఇడియట్, పక్కన ఉండి షాట్ జరుగుతుంది. ఇక్కడ ఎవరు నువ్వు మధ్యలో వచ్చేదే? చిప్పు దొబ్బింది వాళ్ళక నీక. అమ్మా నాన్నగారు చెప్పిన సంబంధం చేసుకో. ఎందుకలా ఇసుకెత్తుంటావు నువ్వు? కార్తీకే కావాలి చెప్పు. ఒక్క కన్న తండ్రి అయి ఉండి కూతురు బాధ అర్థం చేసుకుని నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుంటే తప్ప. లాస్ట్ సీన్ సార్, నేను చెప్పింది చేయండి సార్. ఇదిగో మైలరా, ఇదే శుభం కాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎన్ని చెప్తున్నారు మీరు? నేను డైరెక్టర్ అండి. ఓ సారీ, డైరెక్టర్ సార్. వీళ్ళిద్దరు చేతులు ఇలా పెట్టి మీ ప్రేమకి ఇక నేను అడ్డురాను, మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి అని చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే. రెడీ? మీరు హ్యాపీగా పెళ్లి చేసుకుంటమ్మా. మీ ప్రేమకి నేను అడ్డురాను, అడ్డురాను, అడ్డురాను. నువ్వు పెళ్లి కూతురు తల్లివి, డైలాగ్ చెప్పాల్సింది నువ్వు. మీరిద్దరు కాదు, ఓకేనా? నువ్వు కాదు, మీరు చెప్పండి ఇప్పుడు. రెడీ? యాక్షన్! మీ ఇద్దరు ప్రేమకు నేను అడ్డురాను, మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు. ఏం చేస్తున్నావు నువ్వు? అరే సినిమా క్లైమాక్స్ ప్రేమించుకున్న ఇద్దరిని విడదీస్తావా? అరే జంట కాదు సార్ వాళ్ళిద్దరు. ప్రేమించుకున్న విడగానికి ఎంత ధైర్యం నీకు? రాష్ట్రం తెలుసు కొడతారు చెప్తారా? మేలర్ కూడా కొడుతుంది చెప్పరా? వెళ్ళండి మీరు. మాస్టర్ మీకు ఎలా అనిపించింది? నాకు వచ్చి వాడు ఉన్న డైలాగ్ డెలివరీ, ఆ ఎక్స్ప్రెషన్, అది ఆ యాటిట్యూడ్ ఉంది కదా, నాకు చాలా నచ్చింది. అందుకోసం మీరు జైల్లో వెళ్ళలేదు, తప్పించుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. గాడ్ బ్లెస్ యూ. గుర్తుకొస్తున్నాయి అంటూ ఒక ప్రోగ్రామ్ చేసి గుర్తు పెట్టుకునేలా జ్ఞాపకాన్ని మిగిల్చారండి. మరి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం, వెల్కమ్ టు మనసు
మంజుష ఫేవరెట్ స్టార్స్ అందరూ మనసు విప్పి మాట్లాడే షో. మరి ఇవాళ కూడా మన షోకి స్టార్స్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ స్టార్ హీరోస్. ఇద్దరికి నమస్కారం సార్. ఓకే నమస్కారం. ప్లీజ్ మీరు ఫస్ట్ కూర్చోండి. బామ్ కార్తిక్ గారు అండ్ గంట వెంకీ గారు. బామ్ బాంబ్ కాదు సార్, బామ్ బామ్ స్టార్ ఎందుకని వచ్చిందంటే గ్యాస్ డబుల్ అవార్డుకి. గ్యాస్ డబుల్ అవార్డుకి. వాట్ ఇస్ దిస్? ఆ బామ్ అంటది కాదండి, నా ఫ్యాన్స్ నా కోసం నాకు ఆ పేరు ఎందుకు పెట్టారు తెలుసా? ఏ జైల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్? మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాము. బామ్ కార్తిక్ గారు, మీరు ఇప్పుడు స్టార్ హీరో అయి ఉండొచ్చు, కానీ చిన్నప్పుడు అందరిలాగే మీరు కూడా అల్లరి పనులు, చిలి పనులు, బోల్డ్ చేసి ఉండొచ్చు కదా, ఒక్కటి మాతో షేర్ చేసుకోండి. అంటే ఆ వయసులో కుదరలేదండి, ఈ వయసులో చేస్తున్నాడు. నేను నాలుగో తరగతి చదువుతున్నాను అనుకుంటా, మా లెక్కల మాస్టర్ నాకు మూడో ఎక్కడ నాలుగు కొట్టాడు. నాకు కోపం వచ్చింది, బయటకు వెళ్ళాను. ఆయన బైక్ ఉంది, బైక్ టైర్ పంచర్ చేశారు, 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్ళాడు. ఓకే సో లెట్స్ వెల్కమ్ ఆ పంచర్ అయి బలైపోయిన మాస్టర్ ని. లెట్స్ వెల్కమ్ మాస్టర్. ఈ లఫూట్ గాడు ఆ రోజు నా బైక్ గాలి తీయడం వల్ల 10 కిలోమీటర్లు నేను అలాగే తోసుకుంటూ ఆవేశంతో. మంచిదే కదా సార్ వాక్. ఏంటి మంచిదమ్మా, నాకు ఆ రోజు శోభను. నేను ఆయాసంతో 10 కిలోమీటర్లు ఇంటికి వెళ్తే మా ఆవిడ నాకు ఆయాసం వచ్చింది అనుకోండి, ఈ గాలోడులో గాలి లేదనుకుని వేరే గాలోడితో నా పిల్లలు లేచిపోయింది తెలుసా? అంటే ఆ విషయం నాకు తెలియదు. ఇంకొక్కసారి ఇలాంటి గాలి ఎక్కడన్నా తీసావో కుర్చీ ఎరగడం కాదు ఇరిగిపోతా. ఇప్పుడు మీరు హీరో ఎలా అయ్యారో మాకు కొంచెం చెప్తారా? యాక్చువల్లీ నేను ఆడిషన్స్ లో నేను సెలెక్ట్ కాలేదండి, వేరే వాడు సెలెక్ట్ అయితే దొంగతనంగి వెళ్ళి వాడి ఫోటో తీసి నా ఫోటో పెట్టా. ఓకే నౌ లెట్స్ వెల్కమ్ ఆడిషన్ మిస్ అయిన పర్సన్ ని. బ్రో నైస్ టు మీట్ యు. సార్ ఏమనుకోద్దు, అరే ఏమనుకోద్దురా, ఆడిషన్ లో నువ్వు సెలెక్ట్ అయ్యి నీ ఫోటో చింపాడు వచ్చాడు చూడు, ఇంతకన్నా దౌర్భాగ్యం నేను భరించలేను. నేను హీరో అవ్వాల్సింది, వీడు హీరో అయ్యాడండి. నువ్వు హీరో అవ్వాలి? అవును సార్, నేను ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యింది సార్. నేను కూడా అక్కడ వెళ్ళి కూర్చోలరా. చిల్ బ్రో, చిల్ బ్రో. ఏంటా చిల్? ఇంకోసారి ఇలా చేసిన అనుకో చిల్లు పగిలిపోద్ది. మీకు మీరు అమ్మాయిని ప్రపోజ్ చేయడం ఇలాంటివి జరిగే ఉంటాయి కదా, మీ లవ్ స్టోరీ ఏదైనా చెప్పండి సార్. నాకు లవ్ స్టోరీ అంటే ఆయన ఒకడు అమ్మాయికి లైన్ ఎత్తున్నాడు, ఇదే గ్యాప్ లో చూసుకోండి సార్. నాకు లవ్ స్టోరీ అంటే అలాంటి పెద్ద ఏం లేవు, కానీ నేను ఐమెట్ డిగ్రీ అనుకుంటా, నేను ఒక చిన్న లవ్ లెటర్ రాకెట్ లో రాసి పక్కింటికి ఇలా ఇసిరేసాను అంతే రాకెట్ ని. ఓకే సో నౌ లెట్స్ వెల్కమ్ ఆ పక్కింటి అమ్మాయి. డోంట్ క్రై, నేనే అప్పుడు నీకు లవ్ లెటర్స్ ఏమనుకోకు, నేను స్టార్ హీరో అయ్యాను, బాంబ్ స్టార్ అయ్యాను. చెత్త ఫెలో, నీ వల్లే నా సంబంధం చెడిపోయింది. యు హావ్ ఏ సంబంధం ఆల్సో? సంబంధం ఆల్సో? నమ్మలేకపోతున్నా. యు జిమ్మిడి, యు జిమ్మిడి. నాకు సంబంధం చూడడానికి వచ్చారండి, వీడు వేసిన లెటర్ వల్ల నా సంబంధం చెడిపోయింది, ఇప్పటికి నేను ఒక కన్యగానే మిగిలిపోయాను. వావ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్ యార్. వాట్ ఎ పర్ఫార్మెన్స్ ఏంట్రా, వాట్ ఎ పర్ఫార్మెన్స్ ఏంట్రా. నాకేమో శోభను జరగకుండా చేసావు, దీనికేమో పెళ్లి జరగకుండా చూసావు. ఆ రోజు పెళ్లి చూపుల్లో వచ్చింది భాస్కర్ గారు రా, భాస్కర్ గారు అదృష్టం లేకపోతే నేను చచ్చేవాడిని దాన్ని చేసుకొని. ఇంకొక్కసారి ఏ చెల్లికైన ఈ అన్యాయం జరిగిందో, ఆడ పిల్లలంటే ఆడ బొమ్మలుగా ఉంది ఆయన కాబట్టి నేను వచ్చి నీకైతే ఫ్యామిలీలు ఫ్యామిలీలు వస్తాయి తెలుసా ఫేస్బుక్ నుండి.
సార్ ఆయనవన్నీ అలాగే ఉంటాయి సార్ మీరు జెన్యూన్ కదా మీది మంచి లవ్ స్టోరీ చెప్పండి సార్ వైజాగ్ కు నేను ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఒక అందమైన అమ్మాయి పరిచయం అయ్యింది సార్ ఆ అమ్మాయితో ఆ రోజంతా స్పెండ్ చేశా బీచ్ లో అలా తిరిగా మార్నింగ్ వచ్చేసా సార్ అంతే అదే క్యూట్ లవ్ స్టోరీ ఓకే సో నౌ లెట్స్ వెల్కమ్ నరేష్ నరేష్ అనుకుంటున్నాడు बाधपड़करा స్టార్ హీరో అయినప్పుడు బాలేసేవాన్ని మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు నా గురించి నాకు తెలుసు నువ్వు గోడ దూకెళ్తే నాకు ఏదో అఫైర్ ఉందనుకొని మా ఆయన నన్ను అనుమానించి అవమానించి నన్ను వదిలేసెళ్ళిపోతే నా జీవితం బుగ్గిపాలైపోతే దానికి నువ్వే కదరా కారణం నీతి లేని నక్క గురుగారు ఎవరిదైనా చావరాను చావరాను నువ్వు ఆ రోజు బాల్ ఇసరడం వల్ల మా బావ వెళ్ళిపోయాడ్రా బాల్ भास्कर కార్తీక్ యాటిట్యూడ్ చాలా నచ్చింది నరేష్ పర్ఫార్మ్ చాలా బాగా నచ్చింది మంజుషా పర్ఫార్మెన్స్ అసలు వెంకీ ఆల్సో గుడ్రా మీ ఇద్దరి యాటిట్యూడ్ చాలా నచ్చింది రే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు థాంక్యూ మాస్టర్ ఫైనల్ జడ్జ్మెంట్ చేస్తున్నా మీరు వచ్చేసేయండి ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్ మరొక సూపర్ డూపర్ ఎపిసోడ్ లో మళ్ళీ మేము ఉంటాం.